విలీనమా అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ అయితే కనుక మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, రైతు రుణమాఫీ ఇప్పటికే అమలు చేస్తున్నారు, దానికి ఏర్పాట్లు నడుస్తున్నాయి. 18వ తారీఖు నాడు ఫస్ట్ ఫేజ్ రుణమాఫీ చేయబోతున్నాం, రైతు సంబరాలు కూడా చేస్తున్నారు. బట్ రైతుల్లో సాటిస్ఫాక్షన్ సరిగ్గా ఉందనుకుంటున్నారా? దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షం ట్రాప్లో మీరు పడుతున్నారా? రేషన్ కార్డు విషయంలో సన్న ఓట్లకు బోనస్ విషయంలో కూడా ఇట్లాంటివి మీరు ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మళ్ళీ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలకు మళ్ళీ భట్టి విక్రమార్క మీడియా ముందుకు రావడం, మళ్ళీ లేదు లేదని చెప్పేసి దాన్ని సర్దుమణిగించుకోవడం, ఈసారి కూడా రేషన్ కార్డుల విషయంలో సేమ్ అట్లాంటిదే జరిగింది. అంటే మీరు స్పష్టంగా ఇవ్వలేకపోతున్నారు, ప్రతిపక్షాలకు ఆయుధాలను ఇస్తున్నారు. సో ఇది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్తుంది. దీనికంటే ముందు ఒక చిన్న మాట, ఇప్పుడు ఏదైతే బీజేపీ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఇక్కడ ఒకటి చూడాలి, టీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ, కుటుంబ ప్రయోజనం వేరు, ప్రజాప్రతినిధి వేరు. మీ పార్టీ ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుంది? మీ పార్టీ కూడా కుటుంబ పార్టీ. గతంలో 10 ఏళ్లలో చేసిన అవినీతిని ఎలా బయటపడాలి, దానికి బీజేపీ ఒక్కటే మాకు శరణ్యం. తర్వాత కవితని బయటికి తీయాలంటే వాళ్ళే శరణ్యం అనేది ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఏముందంటే కేసీఆర్ చేస్తున్నది తప్పు, అందులో పోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళ అభిప్రాయం ఏంది, నియోజకవర్గాలు బాగుపడాలంటే ప్రజలకు దగ్గరగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళకేమో ఆస్తులు కాపాడుకోవడానికి, అవినీతిని కాపాడుకోవడానికి, కవితని జైలు నుంచి బయటికి తీయడానికి ప్రధానమైనటువంటి బీజేపీ తప్ప మాకు వేరే ప్రత్యామ్నాయ దిక్కు లేదు అనేటటువంటి భావించి వాళ్ళందరూ గంపగుత్తగా మొన్న ఎంపీ ఎలక్షన్లు చూసినారు, 7 నియోజకవర్గాలలో 0 డిపాజిట్. ఎమ్మెల్యేలు ఒకటే కేసీఆర్ కుటుంబం కాపాడటం కోసం మేము త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మేము నియోజకవర్గ ప్రజలకు అకౌంటబుల్, ప్రజలు మాకు బాధ్యతగా మాకు ఇచ్చినటువంటి దాన్ని ఇలా చూడండి, అలా నుంచి పోతున్నారు అనగానే అవినీతి పరులు, అంటే నిన్న టికెట్ ఇచ్చేటప్పుడు మీకు తెలియదు అవినీతి పరులు అదని, టికెట్లు ఇచ్చేటప్పుడు నికాస్ అయిన నాయకులు ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడినరు, ఇలా మీ పార్టీ వ్యతిరేకంగా వేరే పార్టీలో పోతే వాళ్ళు ఏమంటే అవినీతి పరులు, వాళ్ళు ఈడీ దాడులు అదేని మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ కథ చూస్తే కూడా బీజేపీ ఏముంటుంది, మాకు మొత్తం రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు అసలు మీ వైపు వస్తున్నందుకు ఎవరు లేరు, ఒక్క ప్రజాప్రతినిధి కూడా మీ వైపు వచ్చే వాళ్ళు లేరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు 100 నిబంధనలు చెప్పుకోవచ్చు, మీరు నిజంగా కూడా ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు. ఎమ్మెల్యేలు చెప్పే మాట ఎస్ఐలు కూడా వినేటువంటి పరిస్థితి లేదు, అధికారులు వినేటువంటి పరిస్థితి లేదు, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతున్నారో వాళ్ళ చేతి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఎవరైనా బాధితులు ఏదైనా సమస్య చెప్పడానికి వస్తే ఫస్ట్ నొక్కేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, కానీ అదే బాధితుడు ఏదైనా అవకాశం ఉండి చెప్పడానికి వస్తే దగ్గరుండి తీసుకుపోయి సమస్య పరిష్కరించినట్టు మొత్తం. ఇక్కడ మన అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర గీత కార్మికులకు సంబంధించింది ఒకటి కాటమయ రక్షణ కవచం పెట్టి, దాంట్లో ఎంతో మంది కొంతమంది వచ్చి చర్చ చేయడానికి వస్తే పోలీసు వాళ్ళు అక్కడ నిలబడితే ఒకటి 20 నిమిషాలు గౌడ కూడా వాళ్ళ దగ్గరికి పోలీసుల్ని పంపను, ప్రజాప్రతినిధులు, ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కరించాల్సింది ప్రజాప్రతినిధులని. అప్పటికప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అక్కడ వేదిక మీద ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరిని పంపించి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పాడు. మేము పోలీసులను పంపించే ప్రభుత్వం కాదు, ప్రజాప్రతినిధులు పంపించే ప్రభుత్వం అని చెప్పాడు. ఇక్కడ నువ్వు గొంతు నొక్కే పరిస్థితి ఎక్కడుందండి? అటువంటి పరిస్థితి లేదు. గీత కార్మికుల్ని చెట్టు మీద, అంటే తను వేసినటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో అది చెట్టు మీద ఏలాడబడుతున్నప్పుడు ఎంతవరకు ప్రొటెక్ట్ ఉందో కొంత నిలబెట్టి దాన్ని చేసిన, అది టెస్టింగ్ లో ఉన్నది. ఒక చెట్టు మీద ఒక పసుపు కలర్ వేసుకున్న ఒక గౌడనం పట్టుకొని నాకు పసుపు కలర్ అంటే బాగా ఇష్టం అన్న, పసుపు కలర్ నన్ను కవర్ చేయమన్నది ఎవరు? అరే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడా లేదా టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడా? 10 సంవత్సరాలలో ఒక బీసీ చంద్రబాబు ఏజెంట్ గా పనిచేస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి కష్టపడులకు పదవులకొచ్చి చెట్లలో కూర్చొని నేరుగా గీత కార్మికులతో రకం ప్రజాప్రతినిధులతో రకం నేరుగా గీత కార్మికులతో మాట్లాడి సమస్య రకం మాకు చేసిందే మేము
రేవంత్ రెడ్డి గారు మీరు గౌడనలు వేధించలు కొనేండు రకం మాపి చేసి మా నోరు కొట్టిరు అక్కడ అక్కడ మాట్లాడారు తాడి చెట్లు నరికి వేయడానికి రకం మాపి చేసిరు అది ఆ కథ వేరే బట్ ఎన్నికలకు ముందు అందరు బోండి లోన్లు తెచ్చుకోండి అన్నారు ఎన్నికల తర్వాత కొందరికే లోన్లు అని చెప్తున్నారా లేదు అట్లేం లేదు అందరికి ఇప్పుడు అందులో ఉన్నటువంటి నిబంధనలు అన్ని కూడా చాలా స్పష్టంగా ఒక్కొక్కటి మొత్తం స్టడీ చేస్తున్నారు ఎందుకంటే నిన్నటిదాకా మొత్తం ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఈ మొత్తం ఎలక్షన్ కోడ్ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ బిజీగా ఉన్నారు ఇప్పుడు పీకల మీద మనం అన్నాం పీకల మీద కాదు ఎప్పుడైనా ప్రభుత్వం చేయడానికి ఆగస్టు 15 లోపు టార్గెట్ ని పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు దానికి తగ్గట్టుగా మొత్తం కూడా చర్చ చేసి కూర్చోబెట్టి మొత్తం దానికి కావాల్సిన విధి విధానాలన్నీ రూపొందిస్తున్నారు దాన్ని వేరే చూడాల్సిన అవసరం లేదు ఇస్తానన్న మాట మీద నిలబడ్డం 10 సంవత్సరాలలో మీరేం చేసిరో చెప్పండి జయరామ్ గారు మీరు ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు వింటున్నారు నేను రెండు పాయింట్లు లేవనెత్తా ఒకటి రుణమాఫీకి సంబంధించి ఒకటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమా ఈ జరుగుతున్నటువంటి చర్చలపై మీరేం చెప్తారు మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి రెండు అంశాలు చాలా కీలకమైనవి ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నెంబర్ 1 సో మీరు లేవనెత్తిన ప్రశ్న కాదు ఇది జనంలో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ